ఏజెన్సీ వ్యాప్తంగాను ఏప్రిల్ మే జూన్ నెలలోని 75 శిశు మరణాలు చోటు చేసుకోవడం ప్రస్తుతం అధికార యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తున్న అంశము. ఏజెన్సీలోని ఈ ఏడాది ఏప్రిల్న 16, మేలో 24, జూన్ నెలలో 35 మరణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఎందుకు ఇలా జరుగుతుంది? ఏజెన్సీలోని నెలలకొన్న రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదు. దీంతో శిశు మరణాలు ఆగడం లేదు. ముఖ్యంగా గర్భిణీ దశలోనే అందాల్సిన సేవలు అందకపోవడంతో ఈ దుస్థితి కొనసాగుతుందని తెలుస్తుంది. మన్యంలోని పౌష్టిక ఆహారం లోపము రక్తహీనత సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ ఐసీడిఎస్ మరియు వైద్య అధికారుల శాఖల సేవలు మాత్రం ఆశించిన స్థాయిలోని మెరుగుపడటం లేదు. అందువలనే ఏజెన్సీలోని శిశు మరణాలు కొనసాగుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది. గర్భిణీలకు తొలి నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవసరమైన పౌష్టిక ఆహారము క్రమంగా అందించాలి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గుర్తించిన గర్భిణీకి అవసరమైన వైద్య సేవలు అందించాలి. కానీ ఏజెన్సీలో మాత్రము అందుకు భిన్నంగా పరిస్థితులు ఏర్పడవుతున్నాయి. ప్రధానంగాను మారుమూల ప్రాంతంలోని మహిళలకు ఐసీడిఎస్ మరియు వైద్య సేవలు సక్రమంగా అందటం లేదు. దీంతో గర్భిణీలకు అవసరమైన పౌష్టికాహారము వైద్య సేవలు దూరం అవుతున్నాయి. దీనివల్ల గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగానే శిశువుకు ఏదో ఒక సమస్యతోటి జన్మనిస్తుంది. ఆఖరి నిమిషంలోని శిశువును ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటికీ ఫలితం దక్కటం లేదు. అందువలనే శిశువు మృతి చెందుతుందని వైద్యులు అంటున్నారు. గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి అవసరమైన పౌష్టికమైన ఆహారాన్ని పోషకాహారాన్ని వైద్య సేవలు అందిస్తేనే ఏజెన్సీలోని శిశు మరణాలు అరికట్టవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.